మేడ్చల్ జిల్లా ఫిర్జాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ జక్కా వెంకటరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, కోఆపరేషన్ సభ్యులు హాజరై ఫిర్జాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్లో గల ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలోని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేట్ అనే భేదం లేకుండా అందరినీ సత్కరించడం చాలా సంతోషంగా ఉందని పలు ఉపాధ్యాయులు అన్నారు. ఇది ఫోకస్ చేస్తా చూడు. ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనతో మాట్లాడడానికి కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, వారి మాటలతో తెలుసుకుంటాం. సెప్టెంబర్ 5 గురువోత్సవం రోజున మా టీచర్ల సేవలను గుర్తించి ఇంత స్థానం ఇచ్చే ఇవ్వటం అనేది ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే రైతు కనుక ఒక వెన్నెముక ఎట్లయితే ఎంతమంది వచ్చారు, ఒక 400 మెంబర్స్ రావచ్చు సార్. ఎందుకంటే వాళ్ళు ఈ గురువులకి ఎంత ప్రముఖ స్థానం ఇచ్చింది అనేది ఈ యొక్క సన్మానం బట్టి అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ ఆనందదాయకంగా ఉన్నారు. ఎందుకంటే గురువులకి ఇంత మంచి స్థానం ఇచ్చి వాళ్ళని గౌరవించడం, గవర్నమెంట్ ఉపాధ్యాయుల తరఫున వాళ్ళే కాకుండా ప్రైవేట్ ఉపాధ్యాయులందరినీ కూడా గౌరవించడం అనేది చాలా మంచి ప్రోత్సాహకరం. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో భవిష్యత్తులో జరగాలి. ముఖ్యంగా మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతి, ప్రథమ ఉపరాష్ట్రపతి, అలాగే 400-500 మంది వాళ్ళని పిలిపించి వాళ్ళని సన్మానించడం మేయర్ గారిని కృతజ్ఞత తెలుపుతున్నారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయులని కాక ఫిర్జాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులను పిలిపించి ఘనంగా సన్మానించిన మేయర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ స్టాలిన్తో చంద్రశేఖర్, V5 న్యూస్.